హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురిస్ డైట్ ప్లాన్. ఈ వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్తో చల్లగా డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీకి ఎండు కొబ్బరి చిప్పను తొక్క తీసేసి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా దొరుకుతుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. దీనిని పక్కనుంచుకొని ఒక గిన్నెలో 45 గ్రాముల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అంటే ఇది 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. దీనిని కొంచెం నీటితో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న కార్న్ఫ్లోర్కు 1/2 లీటరు వేడి పాలు వేసి బాగా కలపాలి. 120 గ్రాముల పంచదారను ఒక మిక్సీలో తీసుకొని 2 అరటిపళ్ళను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను పాలల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనికి 1/2 కప్పు పుచ్చగింజలు, 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసి కలపాలి. ఇప్పుడు గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో ఉంచి కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మిశ్రమం ఈ విధంగా కాస్త దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గర పడ్డాక దించేసి 20 గ్రాముల డార్క్ చాక్లెట్ను కానీ డైరీ మిల్క్ను కానీ వేసి వేడిగా ఉన్నప్పుడే బాగా కలపాలి. చాక్లెట్ పూర్తిగా కరిగేదాకా కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కరిగాక 30 గ్రాముల కొబ్బరి పొడిని కూడా వేసి కలపాలి. చల్లారాక ఈ మిశ్రమం కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ బౌల్కు నెయ్యి బాగా రాసుకొని ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకున్న బౌల్లో వేసుకుని ఎండు కొబ్బరి పొడిని వేసి దాని మీద సన్నగా కట్ చేసుకున్న పిస్తాలు కూడా వేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ బౌల్ను 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 4 గంటల తర్వాత కావలసిన షేప్లో కట్ చేసుకుని చల్ల చల్లగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.